विराट हिंदुस्तान संघम राष्ट्र अध्यक्ष रामाचार्य पिलुपु मेरको हिंदू पवित्र पुण्यक्षेत्र अयिनटुवंटि मंत्रालय में अक्रम चर्चि निर्माण जरुगुतुंदन्न जीवो 370 प्रकार दानिनि वेंटने तोलगिंचालनि अलागे अक्कड निर्माण कोरकु प्रभुत्व स्थलान्नि उपयोगिंचिनंदुकु वारिपै चट्टपरमैन चर्यलु चेपट्टालनि आदुनि आदिवो गारिकि विनती पत्रान्नि अंदजेशारु। ई कार्यक्रमंलो राष्ट्र अध्यक्षुलु रामाचार्य मरियु जिल्ला अध्यक्षुलु अशोक कार्यकर्तलु रंगमोहन चिन्ननारायण तैतलु पाल्गोन्नारु। कर्नूल जिला कलेक्टर गारी अभरण दीन पैन चर्यी ले पट प्रजल प्रभुत्व स्थल सर्वे नंबर 137/2 कलेक्टर गारी अमति ले कहीं बीआरओ अमति सुमार 350 संवसरा जीवन मंत्रालय राघवेंद्र स्वामी पुण्यक्षेत्र ఈ రోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అక్రమ చర్చిని నిర్మాణం చేస్తున్నారు। ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది హిందువులు రాఘవేంద్ర స్వామి దర్శనం కోసము అక్కడికి వచ్చిన వాళ్ళని ఏమార్చడం కోసం దీని వలన క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినడమే కాకుండా లక్షలాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి। ఒక ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా చర్చ నిర్మాణం చేయడం అంటే ఇది దుస్సాహసం। దీన్ని వెంటనే ఆపాలని మంత్రాలయం క్షేత్ర పవిత్రత హిందూ మనోభావాలను కాపాడాలని ఈ రోజు విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా రామాజనేయ నా ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారికి ధర్నా తో పాటు మెమరాండం ఇవ్వడం జరిగింది। ఇప్పటికే అనేక మార్లు ఆర్డీఓ గారికి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికిను మంత్రాలయం తహసీల్దారి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు। రాజకీయకి నాయకులకైతే ఓట్లు పడతాయి, వీరికి ఏం పడుతున్నాయో నాకైతే అర్థం కావటం లేదు। ఆంధ్రప్రదేశ్ జీవ నంబర్ 376 ప్రకారము కలెక్టర్ అనుమతి లేనిదే ఎలాంటి చర్చ నిర్మాణం జరగడానికి వీల్లేదు। ఇట్లాంటి పక్క జీవ ఉన్న తర్వాత కూడా వాటిని అన్నిటిని తుంగలో తక్కి చర్చ నిర్మాణం జరుగుతున్నది। అలాగే సేమ్ టైం 747 జీవో ప్రకారము ఒక హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోని జారీ చేసింది। అయితే ఈ రోజు మత ప్రచారమే జరపాలని కంకణం కట్టుకుందా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను। అయితే ఈ విషయంలో అనేక మార్లు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి వెంటనే అక్రమ చర్చిని ఆపాలని కోరితే కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు। కావున ఈ రోజు మా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు మంత్రాలయం తహసీల్దార్ గారితో మాట్లాడారు, వారు కొద్దిసేపట్లో పూర్తి వివరాలు కనుక్కొని మాకు తెలియజేస్తామన్నారు। అయితే చర్చిని ఆపేంత వరకు జై శ్రీరామ్। ఈరోజు మన విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయ గారి పిలుపు మేరకు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది। విషయం ఏమిటంటే మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అదొక మహా హిందూ క్షేత్రం, ప్రపంచానికి తెలుసు, అయినా అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఒక చర్చి నిర్మాణం కోసం సంకల్పం చేపట్టినారు। వాస్తవానికి మన హిందువుల క్షేత్రమైనటువంటి మంత్రాలయంలో అక్రమ చర్చి ఎలాంటి పర్మిషన్ లేకున్నట్లు కడుతున్నారు। ఈ ఉమ్మాటికి విరాట్ హిందుస్థాన్ సంఘం వారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము। వాస్తవానికి మంత్రాలయంలో ఎలాంటి రికార్డు పరంగా క్రైస్తవులు లేకున్నా అది ప్రభుత్వ ల్యాండ్ అయినా వాళ్ళు అలాగే చర్చి కట్టడం అది ఉమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది। కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఆ అక్రమ చర్చిని నిలబెట్టవలసిందిగా విరాట్ హిందుస్థాన్ సంఘం డిమాండ్ చేస్తుంది। జై శ్రీరామ్। నా పేరు అశోక్ కుమార్, విరాట్ హిందుస్థాన్ సంఘం కార్యకర్త।